సోమవారం రాత్రి పొద్దుపోయాక తౌటే తుఫాన్ తీరం దాటిందని అధికారులు ప్రకటించారు. దేశ పశ్చిమ తీరం వెంబడి తౌటే అతి తీవ్ర తుఫానిగా మారి భీభత్సం సృష్టించింది. మహారాష్ట్ర గుజరాత్లతో పాటు గోవా తీర ప్రాంతాలపై ప్రభావం చూపించింది. తుఫాను ధాటికి అరేబియా సముద్రంలోని రెండు నౌకలు తమ లంగర్లను తెచ్చుకొని కొట్టుకుపోయాయి. తక్షణ సహాయక చర్యల ద్వారా వాటిలో ఉన్న 410 మందిని రక్షించగలిగారు. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో కొన్ని గంటల పాటు రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ ఏడాదిలో తొలి తుఫాన్ అయిన తౌటే గంటకు 185 కిలోమీటర్ల వేగంతో గాలులతో తీర ప్రాంతాలను అతలాకుతలం చేసింది. గుజరాత్ రాష్ట్రంలోనే 2 లక్షల మంది లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించారు. ముంబైలో కుంభవృష్టి కురిసింది. గంటలకు 20 కిలోమీటర్ల చొప్పున కదులుతూ వచ్చిన తుఫాన్ సౌరాష్ట్ర తీరంలో రాత్రి 9:30 గంటలకు భూమిని తాకడం మొదలైందని సోమవారం రాత్రి 11 గంటల సమయంలో భారత వాతావరణ విభాగం అహ్మదాబాద్ కేంద్రం ప్రకటించింది. తుఫాను పూర్తిగా తీరం దాటడానికి 3 గంటల సమయం పట్టిందని తెలిపింది. మహారాష్ట్రలోని కొంకన్ ప్రాంతంలో వేర్వేరు ఘటనల్లో 6 ప్రాణాలు కోల్పోగా 2 పడవలు నీట మునిగి 3 నావికులు గల్లంతయ్యారు. కర్ణాటకలో తుఫాను ధాటికి 8 మంది చనిపోయారు. తుఫాను ప్రభావం సహాయక చర్యలపై గుజరాత్, మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులతో డమాన్ డయ్యూ లెఫ్టినెంట్ గవర్నర్తో ప్రధాని మోడీ ఫోన్లో మాట్లాడారు. అరేబియా సముద్రంలో పుట్టి కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలను వణికించి గుజరాత్ వద్ద తీరం దాటిన తౌటే తుఫాన్ ప్రభావం తెలంగాణపైన పడింది. దాని ప్రభావంతో హైదరాబాద్లో పలు చోట్ల పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. యూసఫ్ కుడ, రహ్మత్ నగర్, కృష్ణానగర్, రాజేంద్రనగర్, అత్తాపూర్, బండ్లగూడ, జాగీర్, కిస్మత్పూర్, గండిపేట, గగన్ పహాడ్, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, కొత్తపేట, వనస్థలీపురం తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లాక్డౌన్ నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు వెసులుబాటు ఉండడంతో నిత్యావసరాల కోసం బయటకు వచ్చిన జనం ఇబ్బందులు పడ్డారు.